కదిలిందిర కాషాయం, కదిలిందిర కాషాయం, కదిలిందిర కాషాయం, కదిలిందిర కాషాయం. హైదరాబాద్ నగరం నుండి బహిష్కరించడానికి వ్యతిరేకిస్తూ జగిత్యాలలోని అన్ని ధార్మిక కుల సంఘాలు, విశ్వ హిందూ పరిషత్, హిందూ సంస్థలన్నీ కలిపి ఈరోజు ఒక నిరసన ర్యాలీ కార్యక్రమం చెప్పడం జరిగింది. కత్తి మహేష్ను నగరం నుంచి బహిష్కరించిందని చెప్పేసి బ్యాలెన్స్డ్ యాక్టివిటీస్లో భాగంగా ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం స్వామి పరిపూర్ణానంద గారిని హైదరాబాద్ నగరం నుండి బహిష్కరించడం జరిగింది. కత్తి మహేష్ గారు శ్రీరాముని, మెజారిటీ ప్రజల యొక్క ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరాముని దూషించడం ద్వారా మెజారిటీ ప్రజల మనోభావాల్ని దెబ్బతీసినట్టుగా సాక్ష్యం వీడియో ఫుటేజ్ కానీ ఆడియో ఫుటేజ్ కానీ అవైలబుల్ ఉంది. మరి స్వామి పరిపూర్ణానంద సరస్వతి ఏ మత విశ్వాసాన్ని దెబ్బతీసిండు, ఏ దేవుణ్ణి కించపరిచిండు, ఎవరి మనోభావాల్ని కించపరిచిండు అని వాళ్ళు ఆయన హైదరాబాద్ నుంచి బహిష్కరించడంలో ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. సాధువుల్ని, సంతుల్ని, సమాజం కోసం పనిచేస్తున్న వాళ్ళను, దైవం కోసం పనిచేస్తున్న వాళ్ళను, ధర్మం కోసం పనిచేస్తున్న వాళ్ళను హింసించినటువంటి, నష్టపెట్టినటువంటి, కష్టపెట్టినటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా మనుగడ సాధించినటువంటి దాఖలాలు చరిత్రలు లేవు. అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వం కూడా సాధు సంతుల ధర్మగ్రహానికి, హిందూ ప్రజల మనో యొక్క ఆగ్రహానికి, ఈ యొక్క దేశభక్తుల ఆగ్రహానికి, ధర్మభక్తుల ఆగ్రహానికి గురై త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సమితి యొక్క ప్రభుత్వం మట్టిలో కలిసిపోయేటువంటి రోజు 2019లో హిందూ ప్రజలందరూ ఈ యొక్క జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఇవాళ అన్ని రాజకీయ పార్టీలకు సవాల్ చేస్తూ ఉన్నా, కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే స్వామి పరిపూర్ణానంద అన్ను ఎందుకు ఖండించాలి? కాంగ్రెస్ పార్టీలో హిందువు లేరా? తెలుగుదేశం పార్టీలో హిందువు లేరా? కమ్యూనిస్టుల్లో హిందువు లేరా? ఎందుకని స్వామి పరిపూర్ణానంద యొక్క అరెస్టును, ఈ యొక్క బహిష్కరణను మిగతా పార్టీలు ఖండించడం లేదు? లౌకిక వాదం అంటే నన్ను నేను ప్రేమించుకుంటాను, ఇతరులను కూడా ప్రేమిస్తాను, కానీ నన్ను నేను ద్వేషించుకొని ఇతరులను ప్రేమిస్తాననేటువంటి లౌకిక వాదం చెప్పలేదు. ఇది భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి లౌకిక వాదానికి అర్థం కాదు. కాబట్టి నన్ను నేను ప్రేమించుకుంటూ స్వీయ ఆరాధన, సర్వ ఆదరణ అని చెప్పినటువంటి లౌకిక వాదాన్ని మాత్రమే ఈ యొక్క రాజకీయ పార్టీలు కొనసాగించాలని, లేదంటే మొట్టమొదటిసారిగా 2019 ఎన్నికల్లో మెజారిటీ పోలరైజేషన్, మెజారిటీ మత ప్రజలందరూ ఒకే వైపున ఓటు వేసేటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. ఆ యొక్క పరిస్థితుల్లో మెజారిటీ ప్రజల మనోభావాల్ని కించపరిచే ప్రతి రాజకీయ పార్టీ కూడా కొట్టుకుపోయేటువంటి పరిస్థితి రాబోతుందని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క నిరసనలో పాల్గొన్నటువంటి అన్ని కుల సంఘాల వాళ్లకు, ధార్మిక సంఘాల వాళ్లకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. గృహ నిర్బంధం చేసి హిందుల మనోభావాల్ని దెబ్బతీసినటువంటి ఈ చర్య దుర్చర్యగా మేము భావిస్తున్నాము. ఇటువంటి సంఘటనలు చేయడంలో ఈ ప్రభుత్వం వారి యొక్క ఏమి చేయొచ్చు దీనికి అర్థం కాకపోతుంది. మాకు ఎందుకోసం వారిని నిర్బంధం చేయవలసి వచ్చింది? ప్రతి వారు ఏ విధంగా దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉండాలి? ఆయనే పాదయాత్రలుగా పోయి దర్శనం చేసుకుంటే ఈ గవర్నమెంట్కి ఏమన్నా ఒరిగిపోయింది ఏమన్నది? ఆయన ఏమైనా ఎక్కడైనా సమావేశాలు సభలు పెడతానని చెప్పలేదు. అటువంటిప్పుడు వారిని స్వచ్ఛందంగా పాదయాత్ర చేస్తా అంటే వారికి అడ్డుపడి ఇవాళ గృహ నిర్బంధం చేసి, అదే కాకుండా 6 నెలల వరకు కూడా
ఈ ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ నుంచి వెళ్ళి బహిష్కరించడం అనేది ఇది ఎంతవరకు సబబు? ఇది ఏం గవర్నమెంట్? అసలు ఈ గవర్నమెంట్లో ఏమన్నా అర్థం ఉందా? వీళ్ళు చేసే పనులన్నీ ఇది ఏమన్నా నిజాం ప్రభుత్వం ఏదైనా హిందుల ప్రభుత్వం ఇది చేసేటది అర్థమవుతలేదు. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు, ఏం చేస్తున్నారు, ఎప్పుడు ఏం చేస్తున్నారు అర్థమవుతలేదు. వారికి 24 గంటల దాకా విభజించి ఏం చెప్తామని చెప్పకుండా సడన్గా 2-2.5 గంటల తర్వాత వారికి 6 నెలల వరకు ఈ తెలంగాణకు రావడానికి అధికారం లేకుండా చేసి ఇది ఎంతవరకు? ఇది మాత్రం ఇమ్మీడియట్గా వారిని ఏ విధంగా అయితే తలపెట్టుకుంటారో కార్యక్రమం, ఆ కార్యక్రమాని కోసము ఇది వాళ్ళు అనుమతి ఇచ్చి ఆ కార్యక్రమం విజయం చేయాలని చెప్పి కోరుతున్నాం. ఈ సందర్భంగా వారిని నిర్బంధం నుంచి వెళ్ళి తొలగించి వెంటనే వారి తలపెట్టినటువంటి పాదచారి కార్యక్రమాన్ని మీరందరూ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. ఏ కారణం చేత వారిని నగర బహిష్కరణ చేశారు? హిందూ వ్యతిరేక పార్టీ అయినటువంటి, హిందూ వ్యతిరేక ప్రభుత్వం అయినటువంటి కేసీఆర్ ప్రభుత్వం హిందువులకు జవాబుదారీగా ఉండి జవాబు చెప్పవలసిన అవసరం ఉందని చెప్పేసి మనవి చేస్తున్నాను. హిందువులారా, ఇప్పటికైనా మేల్కొనండి. ఒకడేమో 15 నిమిషాల సమయం ఇస్తే 100 కోట్లున్న హిందువులను నరుకుతున్నాడు. వారిని సంకలం పెట్టుకొని వానికి అన్ని రకాల రాజమర్యాదలు చేసి వాణ్ణి ఏమో ఒక రాజపుత్రుణ్ణిగా చూస్తూ కేవలం హిందువుల కొరకు, కేవలం హిందూ ఐక్యత కొరకు, హిందూ ధర్మాన్ని రక్షించడం కొరకు ఒక సాధువు ముందుకొచ్చి, ఒకే ఒక సాధువు ముందుకొచ్చి హిందువుల ఆరాధ దైవాన్ని తిట్టినటువంటి కత్తి మనిషి మీద కేవలం అతన్ని అరెస్ట్ చేయడం అని చెప్పేసి అన్న మాటకు స్వామి పరిపూర్ణానందను ఈ దేశ నగర బహిష్కరణ చేసుడు ఇది ఖండిస్తూ దీని మీద ఏ ఎక్కడికైనా అవసరం అనుకుంటే ఎంత దూరమైన పోరాటం చేయడానికి హిందువులందరూ ఏకమై ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఈ సందర్భంగా ఇంకొక విషయం చెప్పేది ఉన్నదండి, ప్రతి హిందువు ఇప్పుడు మేలుకోండి, మనం సంఘటిత కావాల్సిన సమయం దగ్గర ఉంది. కాబట్టి ఓ హిందూ మేలుకో, జై శ్రీరామ్. పరిపూర్ణానంద స్వామి వారు చేపట్టినటువంటి ధర్మాగ్రహ పాదయాత్ర, దానికి పర్మిషన్ ఇవ్వకుండా వారిని హౌస్ అరెస్ట్ చేసి ఈరోజు 6 నెలల పాటు వారిని హైదరాబాద్ రాకుండా బహిష్కరించడం జరిగింది. హిందూ ధర్మం కోసం, ఆ ధర్మం హిందూ వైభవం గురించి, హిందూ ధర్మం గురించి, హిందువులందరి ఐక్యత గురించి వారు ఈ యాత్ర చేపట్టడం జరిగింది. మరి ఈ యాత్రను కేవలం మైనారిటీలను, ముస్లింలను కానీ క్రిస్టియన్స్ కానీ మైనారిటీలను మభ్యపెట్టడం కోసం, వారిని సంతృప్తిపరచడం కోసం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపూర్ణానంద స్వామిని బహిష్కరణ భేటీ వేయడం జరిగింది. ఇది అందరూ మనం గమనిస్తూ ఉన్నాం. వారు ఏ రోజు కూడా ఇతర మతాల గురించి వ్యతిరేకంగా కానీ ఇతర మతాలకు వారిని బాధ పెట్టే విధంగా ఏ రోజు కూడా మాట్లాడడం జరగలేదు. కేవలం హిందూ ధర్మం గురించి మాత్రమే వారు, హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని చాటు చెప్పడం కోసం వారు ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. మరి అటువంటి వారిని అరెస్ట్ చేయడం వెనుక కేవలం కుట్ర ఉంది, కేవలం రాజకీయ కోణం మాత్రం మనకు కనబడుతూ ఉంది. ఓట్ల కోసం, ఏదైతే ముస్లింస్ మైనార్టీలను సంతృప్తిపరచడం కోసం మొన్న జరిగినటువంటి కత్తి మహేష్ ఇన్సిడెంట్లో కత్తి మహేష్ను బహిష్కరించినప్పుడు కొన్ని సంస్థలు యొక్క అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. ఏదైతే కత్తి మహేష్ను అతను దళితుననో లేకుంటే ఒక మైనార్టీ అనో ఈ విధంగా అందుకని అతన్ని బహిష్కరణ విధించడం జరిగిందనే విధంగా అర్థం వచ్చేలాగా అనేక కొన్ని సంస్థలు చెప్పడం జరిగింది. వారిని సంతృప్తి కొట్టడం కోసం ఈరోజు పరిపూర్ణానంద స్వామిని అరెస్ట్ చేయడం కానీ బహిష్కరించడం జరిగింది. ఏదైతే మనం కోరుకుంటున్నామో, ఏదైతే దేశం ఈ యొక్క యాత్ర అందరూ కూడా, హిందువులందరూ కూడా కోరుకున్నటువంటి యాత్ర, వారు చేపట్టే యాత్ర జయప్రదం కావాలని తప్పకుండా వారు యాత్ర చేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం ఎన్ని విధంగా అడ్డుకున్నా కూడా ఆ యాత్ర జయప్రదంగా ఈ తెలంగాణ మొత్తం కూడా వారి పర్యటన జరిగే విధంగా మేమందరం కూడా వారికి మద్దతు ఉంటామని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ జై హింద్.
ధర్మో రక్షో రక్షిత అన్నారు. ధర్మాన్ని రక్షించింది ఎక్కడ అగుపడతలేదు. ధర్మం రక్ష రక్షిత అన్నారు. మనం ఒక కోర్టుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్తామని అన్నాం కానీ ఇంకా ఏ మతం దాని మీద కూడా ప్రమాణం చేసి చెప్తామని చెప్పాం. ఏ మతమైనా కానీ అదే చెప్తుంది. కానీ ఈరోజు ధర్మానికే సంఖ్యలు వేయబడ్డ ఈ భారతదేశం, నా దేశంలో నా ధర్మానికే సంఖ్యలు వేసుకునే స్థితికి వచ్చేసింది. దీనికి కారణం పార్టీలు కావచ్చు, రాజకీయాల యొక్క కుట్రాలతోటి కూడా ఒక కత్తిమహేష్ అనే ఒక అనాగరికుడిని తీసుకొచ్చి ఈ యొక్క హౌస్ నిర్బంధం చేసి ఒక 8 గంటల లోపల ప్రయాణం చేసే యొక్క ప్రయాణాన్ని 17 గంటల వరకు ప్రయాణం చేసి స్వామివారిని ఈరోజు నిన్న రాత్రి 11 గంటల వరకు శ్రీపీఠం వరకు చేర్చారు. అంటే ఎంతవరకు ధర్మం ఉన్నది మన దేశంలో, ధర్మం ఉందా లేదా అనేది దీని బట్టనే మన హిందూ మతాలందరికీ తెలిసిపోతున్నది. హిందూ అందరూ అని తెలుసుకునేది ఒకటే విషయం, ధర్మాన్ని కాపాడాలనుకునే గిట ప్రతి హిందువు కూడా ఈ పరిపూర్ణానంద స్వామి జరిగిన యొక్క ఈ సంఘటనను అందరు కూడా తీవ్రంగా ఖండించి ఈ ప్రభుత్వాన్ని కూడా ఏంటిది ప్రభుత్వం చేస్తున్నది, ధర్మమా అధర్మమా అనే తెలిసే విధంగా మనం హిందువులందరూ కూడా మేలుకొని ముందు జాగ్రత్తగా ఇదంతా చేయాలని నా యొక్క కోరిక. జై శ్రీరామ్. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాలు, అన్ని ధార్మిక వ్యవస్థలు, అన్ని ధార్మిక సంస్థలు అన్నీ కూడా స్వామి పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామి గారికి మద్దతుగా వారిని బహిష్కరించినందుకు, వారిని తిరిగి మళ్ళీ కూడా నగరంలోకి తీసుకురావాలని, తిరిగి కూడా స్వామి పరిపూర్ణానంద స్వామి గారిని కేసీఆర్ గారు కాళ్ళు మొక్కి మద్యం లాడి వాళ్ళని మళ్ళీ తీసుకురావాలని మేము కోరుకుంటూ, అదేవిధంగా ఆయన చేసినటువంటి తప్పు ఏంటండి, ఈరోజు భారతదేశంలో ఒకడు వందే మాతర గీతం పాడా అంటాడు, వాడిని ఏమంటలేదు. ఒకడు 15 నిమిషాలలో 100 కోట్ల మంది చంపేస్తా అంటాడు, వాడిని ఏమంటలేడు. ఒకడేమో రాముడు సీతకి ఏమవుతుంది, రాముడిని తిడతాడు సీతను తిడతాడు, వాడిని ఏమంటలేడు. ఎవడు నోటికి వచ్చేట వాడు మాట్లాడతాడు, ఎవరిని ఏమన్నాడు. కానీ కేవలం ధర్మం కోసము, ధర్మము నిలబడాలి, దేశము బాగుండాలి. ఆయన లక్ష్యము దేశం కోసము, ధర్మం కోసం. ధర్మం కోసం, దేశం కోసం పనిచేసేది కేవలం ధర్మమే. ధర్మం బాగుంటేనే దేశం బాగుంటుందని చెప్పేసి ఒక సంకల్పం తీసుకొని ఆయన ధర్మం పెరగాలని చెప్పేసి, ప్రతి మనిషిలో ధర్మము కలగాలని చెప్పేసి, ధర్మ చైతన్యం కలగాలని చెప్పేసి ఆలోచించుకుంటూ ఆయన ర్యాలీ తీయబోతుంటే, ధర్మాగ్రహ ఆయన ర్యాలీ తీయబోతుంటే, తనను అడ్డుకున్నదే కాకుండా తను అరెస్ట్ చేయడమే కాకుండా ఈరోజు నగర బహిష్కరణ చేయడం జరిగింది. దీన్ని హిందువులు ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఈరోజు పార్టీలకు అతీతంగా ఒక కాంగ్రెస్ కాదు, ఒక టీఆర్ఎస్ కాదు, ఒక టీడీపీ కాదు, ప్రతి ఒక్కళ్ళు హిందువులు, ప్రతి ఒక్కళ్ళు గమనించి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామీజీకి మద్దతుగా ముందడుగు వేయాలని చెప్పేసి ఈరోజు జరిగినటువంటి పాదయాత్ర, ఈరోజు జరిగినటువంటి ఈరోజు జగిత్యాల జరిగినటువంటి ఈ ర్యాలీ, నిరసన ర్యాలీ, ప్రతి ఒక్క సంఘాలు ఇక్కడ చేరుకున్నాయి, ప్రతి ఒక్క కుల సంఘాలు చేరుకున్నాయి. గ్రహించు కేసీఆర్, గ్రహించండి. మీరు రాబోయే కాలంలో మీకు మన కూడా సాగదు. మీకు ఖచ్చితంగా హిందువులందరూ బుద్ధి చెప్తారు. హిందువులు ఏకదాటి మీకు వచ్చారు. మీరు అనుకుంటున్నారేమో స్వామి పరిపూర్ణ స్వామిని పంపిస్తే ఏమవుతుంది అనుకుంటే, స్వామి పరిపూర్ణ స్వామి ఒక శక్తి, వారు ఒక మార్గదర్శి. వారు ఈ తెలంగాణకు హిందువులకు, ఆంధ్ర తెలంగాణ హిందువులందరికీ కూడా ఒక మార్గదర్శిగా వ్యవహరిస్తున్నటువంటి వారు. వారిని మీరు శిక్షిస్తున్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా 2019లో మీకు బుద్ధి చెప్తారు. ఈ హిందువులందరూ కలిసి ఇక ఒక్కతాటి మీకు వచ్చి మీకు బుద్ధి చెప్తారు. గమనించి మీరు వెంటనే మా పరిపూర్ణ స్వామి కాళ్ళ మొక్కి తీసుకురండి అని మేము కోరుకుంటూ జగిత్యాల విశ్వ హిందూ పరిషత్.